వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. హిమాయత్ సాగర్ నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1761.75 అడుగులకు చేరింది. 4 గేట్లు 2 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో గత వారం రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మొత్తం కూడా ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం హిమాయత్ సాగర్ వద్ద ఉన్నాము. హిమాయత్ సాగర్లో పెద్ద ఎత్తున కూడా వరద వచ్చి చేరుతూ ఉంది. అటు చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, షాబాదు ఈ ఏరియాల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కూడా వరద హిమాయత్ సాగర్కు వచ్చి చేరుతుంది. అది ఈ నేపథ్యంలోనే మొత్తం హిమాయత్ సాగర్ గేట్లు 17 కాగా కింద 4 గేట్లు ఎత్తి కూడా కిందికి నీటిని విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా హిమాయత్ సాగర్ మొత్తము నీటి మట్టం చూసినట్టయితే 1763.50 అడుగులు కాగా దాని టీఎంసీలో చూసినట్టయితే 2.970 టీఎంసీల నీరు ఈ హిమాయత్ సాగర్ కెపాసిటీ. ప్రస్తుతము 1761.75 అడుగులు కాగా 2.562 టీఎంసీల నీరు ఇక్కడ నిల్వ ఉన్నది. ఇన్ఫ్లో వచ్చేసి 2500 క్యూసెక్లు కొనసాగుతుండగా అవుట్లో వచ్చేసి 2750 క్యూసెక్ల నీరు అయితే అవుట్లోగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు, మనము 4 గేట్లు ఎత్తి కూడా కిందికి నీటిని వదులుతున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం కూడా అటు కిందికి ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు, కింద ఉన్న ప్రజలను మాత్రం ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు రాబోయే 3 రోజుల పాటు కూడా మరీ భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు కింది స్థాయిలో కింద ఉన్న ప్రజలను అలర్ట్ చేస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు అయితే చేపడుతున్న పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము. ఇక మొత్తం 17 గేట్లు కాగా 4 గేట్ల నుంచి 2 ఫీట్ల మేర నీటిని కిందికి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం గత వారం రోజులను చూసినట్లయితే పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా హిమాయత్ సాగర్కు ఎంత ఎత్తున ఇన్ఫ్లో వస్తుంది, ఎలాంటి అవుట్లో ఎంత విడుదల చేయాలనేది కూడా అధికారులు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే 4 గేట్లు ఎత్తి కిందికి 2 ఫీట్ల మేర కూడా నీటిని విడుదల చేసిన పరిస్థితి ఉంది. రాబోయే 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎన్ని గేట్లు ఎత్తాలి, ఎంత నీటిని వదలనేది కూడా అధికారులు అయితే ఆలోచిస్తూ ఉన్నారు, రివ్యూ చేస్తూ ఉన్నారు. కింద ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలుగా సహాయక చర్యలు చేసేందుకు కూడా అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని చెప్పాలి. కెమెరామెన్ నరేష్తో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.